ఎంతమంది జీవితాలు దాడుకుంటావే. ఇంకోసారి ఎవరితైనా అక్కడికి తీసుకెళ్ళు, ఇక్కడికి తీసుకెళ్ళు, అది కొనిపెట్టు, ఇది కొనిపెట్టు, సినిమాలు, షాపింగ్లు, బేకరీలు, బొచ్చు, బొగడ అడగాలంటే భయపడేటట్టు చేస్తా. వాయిస్ లేకుండా మనం ఉండలేం. బాయ్ ఫ్రెండ్ అనేవాడు దేవుడిచ్చిన ఏటీఎం కార్డే. నీకు బాయ్ ఫ్రెండ్ లేడు, ఎవడో ఒకడు బండి ఎక్కాలి, అదేదో నా రెక్కు, దాని మీద ఒక్క రౌండ్ వేస్తే నన్ను ఆ రౌండ్స్ ని అస్సలు మర్చిపోలేవు. మగాన్ని నలిపేయడానికి పుట్టిన ఆయుధమేరా ఈ ఆడది. బాయ్ ఫ్రెండ్ లేకుండా నేనుండి చూపిస్తా నా లైఫ్ లో లవ్ అనేదే లేదని ప్రూవ్ చేస్తా. ఆకుల కట్టేం కాదు. దేవుడు అబ్బాయిలాగా మనకి మంచి బలాన్ని ఇవ్వకపోయినా అవసరానికి వాడుకోవడానికి కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. అవి ఎలాంటి మగాడైనా ఎంతటి పొజిషన్ లో ఉన్నా తీసుకొచ్చి మన కాళ్ళ దగ్గర పడేస్తాయి. ఒంటరి పక్షి ఉండబోదురో ఈ రోజుల్లో. శ్రేయ మంచి మూడ్ లో ఉంది, వచ్చి హగ్ చేసుకో. ఇక రేపటి నుంచి హగ్సే హగ్స్ హగ్సే హగ్స్. మీరు మా మనసులపై కొట్టే దెబ్బలతో పోల్చుకుంటే ఇవన్నీ నథింగ్. అలాంటి వాళ్ళని నమ్ముతారు, మా అలాంటి వాళ్ళని నమ్మరు. హృదయంలో చెప్పాలనుకున్నాల్లో పదమేది పలకదు, ఏమైనా ఈ అలజడి నాడు అంతం. వాడకుండా పడేసిన మృదంగాన్ని ఎవరో వాయిస్తున్నట్టు, తుప్పు పట్టిన పంపులో నుండి ఫోర్స్గా నీళ్ళొస్తున్నట్టు, ఇక పనికిరాదనుకున్న రాకెట్ ఆకాశంలోకి చువ్వుమని వెళ్తున్నట్టు, ఏదో తెలియని తీయటి అనుభూతిరా. ప్రేమ కదా చిత్రం, దీన్ని తెరవి చూసి ఎంజాయ్ చేయడం తప్ప మనం ఏం చేయలేం.